السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఇస్లాం ధర్మం మరియు అల్లాహ్ యొక్క చట్టం ప్రకారం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూసినట్లయితే ఉపవాసంలో ఉన్న వ్యక్తి రోజు మాదిరిగానే అనుకోకుండానో లేదా గుర్తు లేకుండానో తెలియకుండా సడన్గా నీళ్లు నోట్లో పోసుకోవటము లేదా ఏదైనా ఒక పండు కొరికేయటము లేదైనా ఒక కూర రుచి చూడటము లేదా ఏదైనా సడన్గా తినేయటము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, మర్చిపోయి జరుగుతూ ఉంటాయి లేదా తెలియకుండా జరుగుతూ ఉంటాయి. దీని గురించి చిట్ట చివరి దైవ ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమని చెప్పారు అని అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పిన ఈ యొక్క వాక్యాన్ని హజరత్ అబూ హురైరా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఏమని చెప్పారు అంటే, ఉపవాసి ఉపవాసంతో ఉన్నటువంటి ఒక ఉపవాసి మరిచిపోయి ఏదైనా తింటే త్రాగితే ఆ తర్వాత మరేమీ తినకూడదు, మరేమీ తాగకూడదు. ఎప్పుడైతే మనకి అరే నేను ఉపవాసం ఉన్నా అని గుర్తు రాగానే అది ఎక్కడితోటి విడిచిపెట్టేసి ఆ రోజు ఉపవాసాన్ని అక్కడి నుండి పూర్తి చేయాలి. ఎందుకంటే దేవుడు అతన్ని తినిపించాడు, అతడికి త్రాగిపించాడు గనక. అంతేగాని మనకి ఆ విషయం గుర్తుకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా పూర్తిగా తినటం కానీ పూర్తిగా తాగటం కానీ చేయకూడదు. ఇక రెండవ విషయం, మనం అయ్యో నా ఉపవాసం ఏమైందో ఏమో నేను తిన్నాను నేను తాగాననే భయం కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు ఏమని, మర్చిపోయి జరగడం వేరే ఉద్దేశం, కావాలని తాగటం తినడం వేరే ఉద్దేశం. మర్చిపోయి జరిగిన దానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ యొక్క విషయాన్ని కూడా అల్లానే చెప్తూ ఉన్నాడు, మీరేం భయపడవద్దు బాధపడవద్దు, అది మర్చిపోయి జరిగింది కాబట్టి సరే మీకు ఇప్పుడు గుర్తుకు రాగానే దాన్ని వదిలేసి ఉన్న మిగతా రోజు మొత్తం ఉపవాసం మళ్ళీ పూర్తి చేయండి, మీకు ఆ ఉపవాసం పూర్తి అవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చిన ఈ యొక్క వెసులుబాటుని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మనకు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని హజరత్ అబూ హురైరా రజల్లా గారు చెప్పారు. సహీ బుఖారీ అనే హదీస్ గ్రంథంలో 30వ ప్రకరణంలో 26వ అధ్యాయంలో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది.